ఇండస్ట్రీలో చూసుకుంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ చూస్తున్నారు అండ్ అలాగే తమిళ ఇండస్ట్రీ చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీ చూసారు, ఏది బాగా మీకు నచ్చింది? అసలు ఆన్సర్ క్వశ్చన్ కంప్లీట్ చేయకముందే ఆన్సర్ విన్నాను. అంటే ఒక్కొక్క అంటే ఇండస్ట్రీలో ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. ఒక దగ్గర న్యాచురల్గా యాక్టింగ్ ఉంటుంది, ఒక దగ్గర ట్రీట్ బాగుంటుంది, ఒక దగ్గర ప్లేసెస్ బాగుంటాయి, ఒక దగ్గర ఫుడ్ బాగుంటుంది, లైక్ దట్. యూ కెన్ సపరేట్ డిప్లొమాటిక్ ఏం లేదు ఇందులో. డిప్లొమాటిక్ కాదు, చెన్నైలో ఒకటి నచ్చదు అంటే ఎండ. చాలా టర్న్ అయిపోతుంది, మీరు చూస్తే ఇక్కడ చూడొచ్చు హ్యాండ్ మొత్తం టర్న్ అయిపోయింది. అది మెయింటైన్ చేయాలంటేనే నాకు చాలా కష్టం. సో అదొక్కటి నచ్చేది అంతే. ఇంకా వర్క్ పరంగా అయితే చాలా బాగుంటుంది. అంటే ఏదైనా మీరు చెప్పినట్టు తమిళ్లో చాలా న్యాచురాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, చేయడం కూడా చాలా న్యాచురల్గా చేసేస్తారు వాళ్ళు. చాలా సింపుల్గా ఈజీగా, అంటే ఓవర్ బిల్డప్స్ అవి ఇవి ఉండదు. అండ్ అక్కడ తమిళ్లో ఏంటంటే మెయిన్ ఇలా ఎమోషనల్ ఎక్కువ అయితే అక్కడ చూడరు జనం. వాళ్ళు తీసుకోరు, ఎప్పుడు ఏడుపిస్తుంటే ఏడుస్తూ ఉండే వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు ఈ కోయిలమ్మ క్యారెక్టర్ నేను అక్కడ చేశానంటే అంత తీసుకోరు. సో అలా ఉంటది. అందుకే వాళ్ళు వాళ్ళ నేటివిటీకి తగ్గినట్టు వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. అలా ఉంటది. ఇక్కడ ఆడియన్స్ అయితే ఇక్కడ ఎమోషనలీ కనెక్ట్ అవుతారు. ఈవెన్ ఇన్ కన్నడ ఆల్సో అది రెండు మిక్స్ ఉంటది. అక్కడ ఎమోషనల్ అండ్ ఇది రెండు ఉండాలి. చెన్నైలో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చెన్నైలో ఉన్నప్పుడు ఎక్కువ ఏం తింటారు మీరు? చెన్నై అలా ఏం లేదు. అంటే నాకు అక్కడ కూడా ఇంట్లోనే నేను కుక్ చేసుకొని తింటున్నా, సో బయట ఎక్కువ తినట్లేదు. ఎక్కువ హోమ్ ఫుడ్ని బాగా లైక్ చేస్తాను. అంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా. సో ఎప్పుడు బయట నేను ఆల్మోస్ట్ మంత్లో ఒక 24-25 డేస్ బయటే ఉంటాను. చాలా తక్కువ, ఒక 5-6 డేస్ నేను బెంగళూరుకి వెళ్తే అదే ఎక్కువ. సో యాక్చువల్గా బెంగళూరులో ఉన్నప్పుడు చెప్పాలంటే నేను కాలేజెస్లో కానీ ఉన్నప్పుడు చాలా జంక్ ఫుడ్ తినేదాన్ని. చాలా ఏదండి, ఎక్కడండి జంక్ ఫుడ్? లేదు, నిజంగా చెప్పాలంటే చాలా జంక్ ఫుడ్స్ తింటాను నేను బెంగళూరులో ఉన్నప్పుడు. అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని కాబట్టి కాలేజ్ డేస్లో ఇంటి ఫుడ్డే కదా ఎప్పుడు అని డైలీ ఏదో ఒకటి తినేసి వచ్చేదాన్ని. చాట్స్ కానీ ఏదో ఒకటి తినేసి వచ్చేదాన్ని కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నాకు బయటే ఉంటాను కదా, బయట ఫుడ్ తినాలంటే అబ్బా ఏంటిది ఇలా ఉంది, బయట ఎక్కువ హోటల్ ఫుడ్స్ అన్నీ నచ్చదు, ఎక్కువ తినలేను నేను, అంటే మనస్ఫూర్తిగా తినలేను. అందుకే ఎక్కువ హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను. సో అందుకే ఇప్పుడు బయట ఒక 24-25 డేస్ ఉన్నానంటే హోమ్ ఫుడ్డే ఉంటుంది నాకు ఆల్మోస్ట్. ప్రొడక్షన్ ఫుడ్ కూడా ఎక్కువ తిన్నాను నేను. సో అలా కేర్ తీసుకుంటున్నా. కానీ ఇంటికి వెళ్ళానంటే 5-6 డేస్ అక్కడ జంక్ ఫుడ్స్ తింటా. ఏది నచ్చితే అది, ఇంటి ఫుడ్ కూడా తింటాను, దాంతో పాటు జంక్ ఫుడ్స్ కూడా. నాకు ఏది ఫేవరెట్స్ ఉంటాయి కదా, వెళ్ళినప్పుడు మాత్రమే నా ఫేవరెట్స్ తినేసి వస్తా. ఇక్కడ ఎక్కడ తిన్నాను ఎక్కువ. తెలుగు సీరియల్స్ వేరే సీరియల్స్ చూస్తూ ఉంటారా, లైక్ మా టీవీ కావచ్చు, జీ తెలుగు? అంటే నేను తమిళ్ చేసే ముందు నాకు కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండేది కదా, అప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు లైక్ నమ్మ కోయిలమ్మ కోసం పెడతాను కదా, పెట్టేసేదాన్ని, స్టార్మా పెట్టేసేదాన్ని. సో అప్పుడు చూసేదాన్ని కొన్ని సీరియల్స్, అంటే ఇంట్లో ఉన్నప్పుడు చూసేదాన్ని, ఇప్పుడు ఎక్కువ లేదు. ఓకే. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అంటే సీరియల్స్ చూస్తున్నప్పుడు వీళ్ళ యాక్టింగ్ బాగుంటుంది, వాళ్ళ యాక్టింగ్ బాగుంటుంది అని ఎవరైనా అనిపించారా మీకు వేరే సీరియల్స్లో? వేరే సీరియల్స్లోనా? నాకు లుక్ వైజ్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే కార్తీక దీపంలో అత్త క్యారెక్టర్ ఉన్నారు కదా సౌందర్య గారు, తను బాగా అనిపిస్తుంది నాకు. ఆ క్యారెక్టర్ ఏదో బాగుంది. సీరియల్స్ అంటే అసలు ఫీమేల్స్ కోసమేనా, నాకు అర్థం కాదు. మేబీ కదా, లుక్ పరంగా యాక్టింగ్ పరంగా ప్రతి ఒక్కటి వాళ్ళకు తగ్గట్లుగా మోడల్ చేసినట్టు ఉంటుంది. చాలా తక్కువ మేల్స్కి, అంటే ఒక 10 డైలాగ్స్ ఫీమేల్స్కి వచ్చేస్తే ఒక 5 డైలాగ్స్ మెయిల్స్కి వస్తాయో అన్నట్లుగా కనిపిస్తుంది సీరియల్స్. ఎందుకంటే సీరియల్స్ ఇప్పుడు అది చిన్న పని అన్నట్లు ఇప్పుడు ఏం లేదు. స్నో మోర్ ఏ స్మాల్ థింగ్, పేరుకే స్మాల్ స్క్రీన్ అన్నట్టే. ఎందుకంటే మెయిల్ ఆడియన్స్ కూడా ఎక్కువ ఉన్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్ రాగానే మా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, మిమ్మల్ని చూస్తుంటామండి సీరియల్లో చూస్తుంటాం, లైక్ దట్ అనమాట. బట్ డైలాగ్స్ విషయానికి అంటే మూవీస్ అయితే మేము లైక్ అప్పుడప్పుడు సీజన్లా వస్తూ ఉంటుంది ఎవరిదైనా. సీరియల్ అయితే మనం డైలీ వాళ్ళ ఇంటికి వెళ్తాము, డైలీ వాళ్ళు మమ్మల్ని చూస్తూ ఉంటారు కదా. సో అందువల్ల మాకు అంత తొందరగా రికగ్నిషన్ కానీ అంత తొందరగా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు మమ్మల్ని, తొందరగా ఐడెంటిఫై చేయడం కానీ బయటికి వెళ్తే అలా ఉంటుంది. సో స్పెషల్లీ ఒక్కగాను ఒక కూతురు ప్రేమగా పెంచుకున్నారు, ఏది అడిగినా ఇచ్చి. అండ్ అలాగే మీకు ఎక్కువ మటుకు ఏంటంటే మీరు ఏవేవి యాక్టింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వాట్ నాట్ అన్నీ కూడా నేర్చుకున్నారు మీరు.
అంటే ఇంట్లో అలా మోటివేట్ చేశారు మిమ్మల్ని. బట్ అలా ఇవన్నీ ఒకెత్తైతే యాక్టింగ్కి రావడానికి ఒప్పుకోవడం చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే యూ నో అబౌట్ ఇండస్ట్రీ ఎలా ఉందో మీరు ఇప్పుడు చూస్తున్నారు, బట్ టాక్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. గుడ్స్ అండ్ బ్యాడ్స్ ఎక్కడ ప్రతి చోట ఉంటాయి. మీరు సాఫ్ట్వేర్లో కొద్ది రోజులు వర్క్ చేశారు, యూ నో బెటర్ దాన్ మీ. సో కానీ అలా ఉన్న నేమ్ ఉన్న ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా అంటే ఏదైనా బ్యాడ్ థింగ్స్ ఫేస్ చేశారా? లైక్ ఎవరైనా కూడా టార్చర్ పెట్టడం, లేదంటే ఊరికే మిస్బిహేవ్ చేయడం, కాల్స్ చేయడం, ఇలా ఏమైనా చూసారా? నేను ఎప్పుడూ అలాంటివి ఫేస్ చేయలేదు, మేబీ నా అదృష్టం వల్ల. సో అంటారు, నేను కూడా భయపడ్డాను. అంటే మీరు చెప్పారు కదా, నేను చెప్పాను కదా కోయిలమ్మ హైదరాబాద్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా అని. సో అలాగే భయపడ్డాను, అబ్బా ఎలా ఏంటని. అక్కడ కొంచెం చాలా లైక్ భయపెట్టించారు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది, జాగ్రత్తగా ఉండు అండ్ ఒక్కదానివే ఉంటావో ఏమో. అంటే నా తోడు వచ్చేవాళ్ళు మా ఇంట్లో నుంచి ఎవరైనా, కానీ అయినా భయం అయితే ఉండేది నాకు ఎలా ఏంటి అని. కానీ ఎప్పుడు నేను అలా ఫేస్ చేయలేదు, ఒక ఫ్యామిలీలా అయిపోయింది ఇక్కడ అయితే కోయిలమ్మ. సో అలాంటిది ఏం ఫేస్ చేయలేదు. అయినా మేబీ ఇలాంటి నేమ్ ఎందుకు వచ్చిందంటే, మేబీ ద ఆపోజిట్ పర్సన్ ట్రై చేస్తారు, కానీ అది పర్సనల్గా ఉండాలి. మనం ఎలా ఉండాలనేది మనకు ఉండాలి. మేం కరెక్ట్గా ఉంటే అలాంటిది ఏది జరగదు నాకు తెలిసి. సో అందువల్ల ఉంటుంది తప్ప లైక్ వచ్చిన వాళ్ళకి లైక్ కంపల్సరీ అది ఇది అని ఉండదు. అది పర్సనల్గా ఉంటుంది, నీకు నచ్చుతుందని నువ్వు చేస్తావు, లేదంటే లేదు. సో అది అలా ఉంటుంది.